మనకి की అమలులోకి వస్తున్నటువంటి ఏదైతే ఈ కర్ఫ్యూ ఉందో దీన్ని మనము ఇంప్లిమెంట్ చేసే నేపథ్యంలో మీ అందరి క్లారిటీ కోసం చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రతి రోజుని కూడా 24 అవర్స్ ని రెండు స్లాట్స్ గా డివైడ్ అయ్యి మన యాక్టివిటీ అనేది ఉంటుంది ఇందులో మొదటి స్లాట్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు యాక్టివిటీస్ అన్ని కూడా యథావిధిగా నడుస్తాయి అయితే ఈ 6 టు 12 క్లాక్ వరకు నడిచేటటువంటి యాక్టివిటీస్ యథావిధిగా నడుస్తాయని చెప్పి జనాలు సమూహంగా గుంపులు గుంపులుగా తిరగడం అనేది కూడా మేము అలో చేయాలి ఓన్లీ పర్మిటెడ్ యాక్టివిటీస్ 6 టు 12 గంటల్లో షాపింగ్కి వెళ్తే ఆ కన్సర్న్ షాప్ దగ్గర సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసుకుంటూ మాస్క్ ధరించి తిరుగుతూ వాళ్ళ పని వాళ్ళు చూసుకోవాలి తప్ప ఎక్కడా కూడా 144 సెక్షన్ వైలేట్ అయితే మాత్రం సహించకూడదు సో అదేవిధంగా రెండో భాగం అంటే 12 గంటల నుంచి మధ్యాహ్నం మర్నాడు ఉదయం 6 గంటల వరకు ఇంకొక భాగం కాబట్టి ఇందులో రిస్ట్రిక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఇందులో మనము ఈ యొక్క కర్ఫ్యూని ఇంపోజ్ చేసినప్పుడు ఈ యొక్క అంశాలను మనం మూడు డైమెన్షన్స్ లో అర్థం చేసుకోవాలి ఒకటి ఏవేవైతే సంస్థలు షాపులు లేకపోతే ఇండస్ట్రీలు ఓపెన్ ఉంటాయి ఎవరెవరైతే మనుషులు ఈ యొక్క పిరియడ్లో తిరగొచ్చు ఏవైతే వాహనాలు తిరగొచ్చు ఈ మూడు డైమెన్షన్స్ లోని కూడా మనం ఈ యొక్క దీన్ని అర్థం చేసుకోవాలన్నమాట ముఖ్యంగా ఏవైతే అత్యవసర సర్వీసెస్లు ఉంటాయో వాటికి రిస్ట్రిక్షన్స్ ఉండవు అలాగే డీటెయిల్గా జీవోలో కూడా క్లియర్గా ఏవైతే సర్వీసులు ఎలా చేస్తారో అవన్నీ కూడా ఉన్నాయి సో దానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వాళ్ళు డ్యూటీ పాస్ కానీ ఐడి కార్డు కానీ చూపించి మూమెంట్ చేయొచ్చు అంతేకాకుండా ఇకపోతే ట్రాన్స్పోర్టేషన్ దగ్గరికి వస్తే 6 to 12 తర్వాత ఆ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది కూడా బంద్ అంటే ఆటోలు ట్యాక్సీలు అన్నీ కూడా 12 గంటల తర్వాత నుంచి అక్కడ కూడా మూమెంట్ చేయకూడదు దీనికి ఒక ఎక్సెప్షన్ ఏంటంటే ఇప్పుడు ట్రైన్స్ లోని ఫ్లైట్స్ లోని దిగి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు వాళ్ళ వరకు వాళ్ళ ప్రైవేట్ వాహనాల్లో దిగి వాళ్ళు వెళ్ళొచ్చు దానికి సబ్జెక్ట్ వాళ్ళ యొక్క టికెట్ మనం చూసి వెరిఫై చేసి పంపించడం జరుగుతుంది అయితే ఎట్టి పరిస్థితుల్లోని కూడా మనం అత్యవసర సర్వీసెస్ కానివ్వండి లేకపోతే ఏవైతే జీవోలో ఎగ్జామ్షన్స్ ఇచ్చారో అటువంటి కేటగిరీస్ అంటే అగ్రికల్చర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇండస్ట్రియల్ రిలేటెడ్ యాక్టివిటీస్ తర్వాత మనకి హాస్పిటల్స్ సంబంధించినటువంటి డాక్టర్సు నర్సెస్ తర్వాత అటెండర్స్ వీళ్ళు మూమెంట్ చేస్తూ ఉంటారు హాస్పిటల్కి సంబంధించినటువంటి చాలా ఎక్విప్మెంట్స్ లేకపోతే ఆక్సిజన్ ట్యాంకర్స్ సిలిండర్స్ వీటన్నిటికీ కూడా ఇప్పటికే మనం గ్రీన్ ఛానల్ ఇచ్చున్నాము సో ఇటువంటివి ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ లేకుండా మూవ్ చేసుకునే దానికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది అయితే గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే ఈ యొక్క ఎగ్జెంప్షన్స్ని దృష్టిలో పెట్టుకుని ఎగ్జెంప్టెడ్ కేటగిరీలో వాళ్ళే ఎగ్జెంప్షన్ దృష్టిలో పెట్టుకుని దీన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నం చేసినా లేకపోతే ఎటువంటి పని లేకుండా బయట తిరిగినా సరే వారి మీద ఖచ్చితంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద క్రిమినల్ కేసులు కట్టడము వాళ్ళు తిరిగే వాహనాలు సీజ్ చేసి కోర్టులో పెట్టడము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనము కరోనా యొక్క కట్టడి చేయడానికి ఇంత కృషి చేసినప్పుడు ప్రజలు అందరూ కూడా సహకరించాలి ఈ 2 వారాలు కూడా ప్రజలందరూ ముందుకొచ్చి సహకరించి ఈ యొక్క కర్ఫ్యూని అమలు చేసేదానికి అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాము ఎవరైనా కనుక ఈ యొక్క నిబంధనలు వైలేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలాగే క్షేత్రస్థాయిలో ఎక్కడైనా ఎవరికైనా సిబ్బంది ఏదైనా ఫ్రిక్షన్ ఉండి నిజంగా అతను ఎగ్జెంప్టెడ్ కేటగిరీలో ఉండి అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అక్కడ ఉన్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ టీమ్స్ వాళ్ళని కనుక ఆపితే ఇటువంటి ఇష్యూస్ని మనం సమన్వయం చేసుకోవడానికి ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది ఆయన డిఎస్పీ ఎస్బీలో పనిచేసిన ఎస్బీ డిఎస్పీ ఉమామహేశ్వర రెడ్డి అతని నెంబర్ కూడా మీరు పబ్లిసైజ్ చేయండి 9440-796-864 9440-796-864 ఈయన ఎప్పటికప్పుడు ఎవరైనా కనుక ఒక డాక్టర్ ఒక నర్సు ఫీల్డ్లో కనుక ఆపితే ఇమీడియట్గా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే స్పాట్లో రియల్ టైంలో అక్కడ ఇష్యూని రిజాల్వ్ చేసి అక్కడ పాసేజ్ అవ్వడం జరుగుతుంది జెన్యునిటీ వెరిఫై చేసి ఇకపోతే ఇంటర్ స్టేటు ఇంటర్ డిస్ట్రిక్ట్ దీనికి సంబంధించి లాస్ట్ టైం మనం ఓన్లీ లాక్డౌన్ టైంలో ఎసెన్షియల్ గూడ్స్ని మాత్రమే అలౌ చేస్తాం ఇప్పుడు ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ సంబంధం లేదు ఆల్ కైండ్స్ ఆఫ్ గూడ్స్ వెహికల్స్ ఆర్ అలౌడ్ అందులో ఎవరికి కూడా డౌట్ లేదు మీడియా వారికి సంబంధించిన పత్రిక సంబంధించిన వాహనాలు వెళ్తుంటాయి సో నో గూడ్స్ వెహికల్స్ విల్ బి టచ్ అది ఎసెన్షియల్ కావచ్చు నాన్ ఎసెన్షియల్ కావచ్చు ఓన్లీ పబ్లిక్ మూవ్మెంట్ మాత్రం 12 గంటలు దాటిన తర్వాత మళ్ళీ రెస్ట్రిక్షన్స్ అనేవి ప్లేస్లోకి వస్తాయి సో ఆల్రెడీ మనం బోర్డర్లోకి వెళ్ళిపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయేదాకా మనం అలౌ చేస్తాము కానీ 12 గంటల తర్వాత మాత్రం ఇంటర్ స్టేటు అండ్ అదేవిధంగా ఇంట్రా స్టేట్ బార్డర్స్ అన్ని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది సో ఈ యొక్క నిబంధనలు అన్ని కూడా ప్రజలకి మీ ద్వారా డీప్గా తీసుకుపోయి వీటిని ప్రజల్లోకి బాగా తీసుకువెళ్ళి మీరు కూడా బాగా అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి కోరుతూ ఉన్నాము అదేవిధంగా ప్రజలందరూ కూడా